హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో మదనపల్లి. బండి అయితే బాగా గలీజ్ అయిపోయింది, మళ్ళీ టూ వీలర్. సో కండిషన్ అయితే చాలా వరస్ట్గా తయారైపోయింది. సో సర్వీసింగ్ ఇద్దాము, ఒకసారి చూద్దాం అక్క అతను ఎట్లా చేస్తాడు ఏమనేసి. నా బండి కండిషన్ అయితే ప్రస్తుతము ఈ విధంగా ఉంది. మళ్ళీ బండి మొత్తం సర్వీస్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందో నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఏం లేదు, ఇదిగో బండి అయితే వాటర్ సర్వీసింగ్ అది ఇది అయితే చేసుకోవాలా. ఇంకా ఇండికేటర్ అయితే ఈ పక్కది పనిచేయడం లేదు, అది ఇండికేటర్ పనిచేయడం లేదు. ఇక్కడ ఒకటి అది స్విచ్ కూడా పోయింది, బల్బు స్విచ్ ఎట్లా కొత్తది వేసేయి, పర్వాలేదు కొత్తది వేసేయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి లైట్ బాగా డిమ్ ఉంది, డిమ్ ఉంది. ఇంకోటి ఏంటంటే స్విచ్ కూడా లూజ్ ఉంది నాకు. ఇది కొత్తది వేస్తే మనకు సరిపోతుంది, మళ్ళీ ఇబ్బంది. ఇది మన చౌక్ ఉంది కదా, అది కూడా కొంచెం గడ్బిడి చేస్తాను, చూస్తావా? అది ఒకటి మార్చేస్తే అది ఆయిల్ గీలు అంతా చూసుకో. అదే కార్పొరేటర్లో ఏదో కొంచెం రైజింగ్ ఇష్యూ ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేస్తాను. నిరూపల్లికి పోయే దారిలో సంగం ఫంక్షన్ ఆడింది కదా, దాని పక్కన సందు ఒకటి వస్తుంది. ఆ సందులో టైం పడుతుందా అశోక్ నా బండికి ఏమన్నా చేస్తుంది? ఫ్రెండ్స్, బండి అయితే సూపర్గా సర్వీస్ చేశాడు మనోడు. తన పేరు వచ్చేసి అశోక్. సో రెగ్యులర్గా నేనైతే అక్కడే చెప్పేసా, బాగా చేస్తాడు, కొంచెం టైం తీసుకుంటాడు కానీ ఎక్సలెంట్గా అయితే చేస్తాడు. నాకైతే ఇప్పటివరకు ఏ ప్రాబ్లం అయితే రాలేదు. నీట్గా జనరల్ సర్వీసింగ్ కానీ వేరే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్గా సాల్వ్ చేస్తాడు. సో మీకు కూడా ఏదైనా ఒకవేళ సర్వీసింగ్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా టెక్నికల్గా ప్రాబ్లం ఉన్నా కూడా అతని దగ్గరికి వెళ్ళండి, 100% అయితే సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.